విశాఖకు ఆంధ్రుల హక్కు. యావత్ తెలుగు జాతిని ఒక్కడి చేసిన ఈ నినాదానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు ప్రజల నిరంతర పోరాటంతో ఆవిర్భవించిన ఉక్కు కర్మాగారం వేల కోట్ల టర్నోవర్తో చరిత్రలోనే ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. 5 దశాబ్దాల విశాఖ స్టీల్ ప్లాంట్పై స్పెషల్ స్టోరీ. 1966 అక్టోబర్ 15 ఉక్కు ఉద్యమానికి విశాఖలో శ్రీకారం చుట్టిన చారిత్రక దినం. స్టీల్ ప్లాంట్ను విశాఖలోనే ఏర్పాటు చేస్తామని ప్రకటించిన అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ తర్వాత మాట మార్చి కర్ణాటకకు తరలించేందుకు ప్రయత్నించింది. దీంతో తెలుగు ప్రజలంతా భగ్గుమన్నారు. ప్లాంట్ వస్తే అనేక మందికి ఉపాధి కలగడంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందే అవకాశం ఉండటంతో కేంద్ర విధానానికి వ్యతిరేకంగా కళ్ళమెత్తారు. గుంటూరుకు చెందిన అమృతరావు 1966 అక్టోబర్ 15 కలెక్టరేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అప్పటి పార్లమెంట్ సభ్యులు తెన్నేటి విశ్వనాథం, స్వాతంత్ర సమరయోధులు ప్రక్తి శేషయ్య, రొంగలి బైరాగి లాంటి వారంతా ఆందోళనకు దిగారు. చివరకు ఉక్కు ఉద్యమం రాష్ట్రమంతా విస్తరించింది. కర్మాగార సాధనలో 32 మంది ప్రాణత్యాగం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. విశాఖలోనే ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హామీ ఇచ్చారు. మూలధనం కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు పివి నరసింహారావు గారు ఆయన ప్రధానమంత్రిగా ఉండి దీన్ని ప్రైవేటైజేషన్ చేయడం కాదు, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కునని ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి దాన్ని దీన్ని మనం ప్రభుత్వ రంగ సంస్థగానే దీన్ని నడిపించినందుకు కావలసినటువంటి కార్యాచరణ చేయాలని ఇక్కడ ఎవరైతే ఉద్యమ నాయకులు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఉద్యమ నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకులు అందరూ కూడా వాళ్ళు కోరిక, ఉద్యోగస్తులు కోరిక. 1971 జనవరి 21 ఇందిరాగాంధీ ఉక్కు కర్మాగారం పైలాన్ను ఆవిష్కరించారు. 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యంగా శంకుస్థాపన చేశారు. 1992 ఆగస్టు 1 అప్పటి ప్రధాని తెలుగుతేజం పివి నరసింహారావు ఉక్కు కర్మాగారాన్ని పూర్తి స్థాయిలో జాతికి అంకితం చేశారు. 18,000 మంది కార్మికులకు ప్రత్యక్షంగా, వేలాది మందికి పరోక్షంగా ఉపాధి చూపుతున్న ఈ కర్మాగారం నవరత్న హోదా స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం 6.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్న స్టీల్ ప్లాంట్ 2020 20 మిలియన్ టన్నులను లక్ష్యంగా పెట్టుకుంది. దానివల్ల విశాఖపట్నం అభివృద్ధి అనేటువంటిది కూడా జరిగింది, ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూడా అది తోడ్పడింది. అలాగే ఇప్పటికీ 30,000 కోట్ల రూపాయలు అనేక రూపాల్లో స్టీల్ ప్లాంట్ పన్నులు చెల్లించింది. దాదాపు 50,000 మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. వారి యొక్క జీవన ప్రమాణం పెరిగింది. ఆ ప్రాంతం అభివృద్ధి వెనకబడినటువంటి అత్యంత వెనకబడినటువంటి నడుపూరు ప్రాంతం అంతా